హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రేలా చెట్టు ఈ రేలా చెట్టునే గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా అనడం జరుగుతుంది అంటే బంగారు రంగు పుష్పాలు అంటే ఈ యొక్క మొగ్గలు పూసేదన్నమాట చూడండి ఏ విధంగా బంగారు రంగులో ఏ విధంగా కనిపిస్తుందో ఇదే రేలా చెట్టు నేను ముందుగా దీన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత దీని యొక్క గుణాలు మరియు దీన్ని ఏ ఏ రోగాలకు ఏ విధంగా తగ్గించుకోవచ్చో చూపించబోతున్నాను సో చూడండి ముందుగా దీని యొక్క పూలు చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఉంటాయి అందుకే వీటిని స్వర్ణ పుష్ప అని అంటారు అంటే బంగారు రంగులో పూలు కలది అన్నమాట సో దీని యొక్క ఆకుల్ని చూడండి ఈ విధంగా ఉంటాయి చూసారు కదా చూడండి ఈ విధంగా ఉంటాయి ఇది పెద్ద వృక్ష జాతులు ఉండేది అంటే చిన్నదిగా కాకుండా మరియు ఎక్కువగా పెద్దదిగా కాకుండా ఈ మీడియం అంటే మధ్యతరగతి చెట్టు జాతిలో ఉండేది ఈ విధంగా ఉంటుంది దీని యొక్క కాయల్ని చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇదే రేలా కాయలు అంటారు వీటిని ఈ విధంగా పొడవుగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఇది కాయలా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎప్పుడైతే ఇది ఎండిపోతుందో అప్పుడు ఈ విధంగా నల్లగా కావడం అనేది జరుగుతుంది అంటే ఇది పండినటువంటి రేలాకాయ ఇది పూర్తిగా పండిన తర్వాత ఈ విధంగా కింద రాలి పడిపోవడం అనేది జరుగుతుంది సో చూడండి మీరు అక్కడ ఆ విధంగా కింద రాలిపోవడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా రేలా కాయలే చూడండి ఏ విధంగా వేలాడయ్యావు చూసారు కదా ఇవి పూలు ఆకులు ఇప్పుడు నేను దీని యొక్క కాండాన్ని కూడా చూపిస్తాను చూడండి చూడండి దీని యొక్క కాండం ఏ విధంగా ఉందో ఈ విధంగా తెల్లగా ఉంటుంది కాండం దీని యొక్క ఆకులు పెద్దగా ఉన్నప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది పెద్దగా ఆకులు అంటే ఇది కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి చెట్టు ఇందాక మీకు చూపించింది చిన్నగా ఉన్నటువంటి చెట్టు ఇది రేలా చెట్టులో కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి చెట్టు చూడండి ఈ విధంగా దీని కాండం అనేది తెల్లగా ఉంటుంది చూడండి రేలా కాయాలు ఏ విధంగా ఉన్నాయో దీని పక్కనే ఇంకో రేలా చెట్టు ఉంది చూశారు కదా ఓకే సో అయితే ఈ రేల చెట్టు గురించి పూర్తిగా వివరణ తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలెకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంటాయి సో చూడండి ముందుగా ఈ యొక్క రేల చెట్టు దీన్ని అరగ్వద రాజవృక్ష అని వీటితో పాటుగా క్యాషియా పిస్తుల అని మరియు పుష్ప అంటే బంగారు రంగులు పువ్వులు కలది అని అర్థము దీంతో పాటుగా దీర్ఘ ఫల అంటే ఈ విధంగా పొడవుగా ఫలాన్ని ఇచ్చేదన్నమాట దీనితో పాటుగా దీనికి ఇంకొక పేరు కుష్ట సూదన అంటే కుష్టు వ్యాధుల్ని హరించుదుగా దీన్ని కుష్ట సూదన అని పిలవడం జరిగింది అంతే కుష్ఠు వ్యాధులు అంటే చర్మ వ్యాధులు చర్మ వ్యాధులను తగ్గించేదిగా దీన్ని చెప్పడం అనేది జరిగింది వీటితో పాటుగా దీన్ని రేచన రేచన అంటే విరేచనాలు చేయునది అని అర్థం అంటే దీన్ని ఒక మోతాదుగా తీసుకున్నట్లయితే విరేచనాలు అనేటివి రావు ఒకవేళ దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గనక విరేచనాలు చేసేదిగా మరియు విరేచనాలు చేసేటటువంటి ఆయుర్వేద మందుల్లో కూడా దీన్ని వేయడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా దీన్ని జ్వరాంతక అని కూడా పిలవడం జరుగుతుంది జ్వరాంతక అంటే జ్వర జ్వరాలను నశింపజేయునది అర్థము దాంతో పాటుగా దీన్ని కండుగ్న అంటే దురదలను తగ్గించునది ఎవరికైతే ఈ యొక్క దురదల సమస్య ఉంటుందో సో ఈ యొక్క ఆ చెట్టును ఉపయోగించి దురదలను కూడా తగ్గించవచ్చు అయితే దీన్ని ధన్వంతరి త్రిదోషహరమైనదిగా చెప్పాడు అంటే త్రిదోషము అంటే వాత కఫ పిత్తములను పూర్తిగా న్యాయం చేయనదిగా ఈ యొక్క రేలా చెట్టును అభివర్ణించడం అనేది జరిగింది ఈ యొక్క ఆకులను నూరి చర్మ రోగాల పైన అప్లై చేసినట్లయితే చర్మ రోగాలు తగ్గడం జరుగుతుంది మరియు దీని యొక్క వేరు కషాయం ఈ చెట్టు మొదల్లో ఉంటుంది కదా వేరు కొద్దిగా లోపలికి దవ్వి తీసినట్లయితే వేర్లు వస్తాయి ఆ యొక్క వేర్ల కషాయము తాగినట్లయితే చర్మ రోగాలు తగ్గడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా ఈ చెట్టును గండమాలకు కూడా ఉపయోగించవచ్చు దీని యొక్క వేరును ఉపయోగించి గండమాలలు తగ్గించుకోవచ్చు మరియు వీటితో పాటుగా ఆ వాతములకు అంటే వాత నొప్పులకు ఈ యొక్క ఆకులను ఉపయోగించి మందును తయారు చేయవచ్చు వీటితో పాటుగా కఫ రోచనకు అంటే ఎవరికైతే అధికంగా కఫం అనేది ఉంటుందో ఈ కఫాన్ని తీసేయడానికి ఈ రేలా చెట్టును మరియు వామును ఉపయోగించి ఒక కషాయంగా తాగినట్లయితే ఆ యొక్క కఫ సంబంధ వ్యాధులు తగ్గడం జరుగుతుంది మరియు హరిద్రమేహము అంటే ఎవరికైతే మూత్రము పసుపు పచ్చగా పడుతుందో సో వాళ్లకు ఈ యొక్క పసుపు పచ్చగా వచ్చేటటువంటి మూత్రాన్ని తగ్గించడానికి కూడా దీని యొక్క వేరు కషాయాన్ని ఉపయోగించవచ్చు వీటితో పాటుగా సయాటికా అంటే దీన్ని గుద్రసి వాతం అంటారు ఈ యొక్క సయాటికలో దీని యొక్క చిగుళ్ళు అంటే ఈ యొక్క పూలనే ఈ యొక్క కషాయంగా తీసుకున్నట్లయితే సయాటిక కూడా తగ్గించుకోవచ్చు వీటితో పాటుగా దీన్ని దీని యొక్క గుజ్జును ఉపయోగించి జ్వరాలకు కూడా ఉపయోగించవచ్చు మీకు ఒకసారి దీని యొక్క గుజ్జును కూడా చూపిస్తాను చూడండి సో చూడండి ఇవి కాయలు కింద రాలినటువంటి కాయలు ఈ కాయల్లోనే దీని యొక్క గింజలు మరియు గుజ్జు ఉండడం అనేది జరుగుతుంది చూడండి ఇవి ఈ రేల యొక్క గింజలు ఈ గింజలను ఉపయోగించి అనేక వ్యాధుల్ని నయం చేయవచ్చు మరియు వీటితో పాటుగా దీని యొక్క గుజ్జు చూడండి ఈ కాయల్లోనే గుజ్జు అనేది కూడా ఉంటుంది ఇది కొద్దిగా బంకగా ఉంటుంది చూడండి ఇది గుజ్జు ఇది అంటుకుంటుంది ఈ గుజ్జును ఉపయోగించి జ్వరాలను తగ్గించడం అనేది జరుగుతుంది జ్వరాలలో వాడేటటువంటి మందుల్లో ఈ రేల గుజ్జును కూడా కలపడం జరుగుతుంది దానివల్ల జ్వరాలు తొందరగా తగ్గడం అనేది జరుగుతుంది ఈ యొక్క గింజలు ఈ గింజలు అనేటివి ఈ కాయ ఎప్పుడైతే ఈ గుజ్జును తీసి ఎండబెడతారో సో గుజ్జును ఒక వేరుగా తర్వాత గింజల్ని వేరుగా చూడండి ఈ విధంగా తీసి ఈ ఆయుర్వేద మందుల్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది సో చూశారు కదా వివాస్ సో ఇది రేలా చెట్టు ఈ చెట్టును నేను మీకు ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఒక్కో వ్యాధికి ఒక్కో భాగాన్ని అంటే కాండము వేర్లు ఆకులు పూలు కాయలు దీని యొక్క గుజ్జు సో వీటన్నింటిని ఉపయోగించి ఒక్కొక్క అనుపానంగా ఏ విధంగా మనం ఏ రోగాలను తగ్గించుకోవచ్చో నా యొక్క ఛానల్లో మీకు ఒక్కో వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ